లోకలమర్రి గల్ఫ్ మృతుడి కుటుంబానికి ఆద్య గోళి ఫౌండేషన్ ఆర్థిక సాయం. వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు గత 20 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో గల్ఫ్లో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేష్ మృతి వల్ల అతని కుటుంబ పరిస్థితి తెలుసుకుని ఆద్య గోళి ఫౌండేషన్ చైర్మన్ గోళి మోహన్ ఆధ్వర్యంలో శనివారం రోజున 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 50 కిలోల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు గ్రామస్తులు గోళి ఫౌండేషన్ కు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యువకులు మా యూత్ మెంబర్స్ అందరూ కలిసి మా ఆద్య గోళి ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి గోళి మోహన్ గారికి వారు తెలపడంతోనే వెంటనే వారు స్పందించి ఒక రెండు రోజుల్లోనే ఆ మృతదేహాన్ని నూకలమర్రికి తీసుకురావడం జరిగింది. వినియోగించుకొని వాళ్ళ పిల్లలను చదువుల గురించి చాలా అదిగా చేస్తే మా ఫౌండేషన్ ద్వారా ఏ సహా సహకారమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము. ఇట్లా సహకరించిన ప్రతి మా ఫౌండేషన్ సభ్యులు మెంబర్స్ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తాము. వేమూడ మండలం రూరల్ నూకలమర్రి గ్రామంలో ఆద్య గోళి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 రోజుల క్రితం బుడారపు వెంకటేశం అనే యువకుడు 20 సంవత్సరాల యువకుడు ఉపాధిని మొత్తం కోసం గర్భం వెళ్ళి అక్కడ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. సోమరి వల్ల బాడీ రాదు అనుకున్న పరిస్థితుల్లో, ఎందుకంటే చిన్న కంపెనీ కాబట్టి బాడీ రాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మా ఆద్య గోళి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోహన్ గోళి ద్వారా జరిగింది. సో వారి కుటుంబం శాంతితో ఉండాలని, అనేక మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. రెండు మూడు రోజులలోనే మృతదేహం కడిగి తెప్పించడం జరిగింది. వారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరియు వారు మాకు ఆర్థిక సాయం 10,000 రూపాయలు 50 కిలోల రైస్ ఇవ్వడం జరిగింది. ఆద్య గోళి ఫౌండేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సభ్యునికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.